పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఒకటి మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. యిర్మీయా గ్రంథం 31:13. ఐ విల్ టర్న్ దేర్ మార్నింగ్ టు జాయ్. జోమియా 31:13. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది అనేక ప్రతికూల పరిస్థితులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, శోధనల బలహీనతలను బట్టి, సంతానం లేమిని బట్టి, ఎన్నో ప్రతికూల పరిస్థితులను బట్టి విచారముతో ఉంటూ ఉన్నారు. ఈ ఉదయకాలశలు ప్రభు మనకిస్తున్న వాగ్దానం, నేను ఆ విచారాన్ని కొట్టివేస్తాను, నేను వారికి ఆనందాన్ని కలగజేస్తానని ప్రభు చెప్తున్నారు. అనేక మంది ఆనందం కొరకు, సంతోషం కొరకు ఎంతో వెచ్చిస్తున్నారు. ఎందుకంటే ఆ సంతోషం, ఆనందం అనే మాటలు ఎంతో విలువైనవి. అనేక మంది వాటి కొరకు ఎంతో వెచ్చిస్తూ ఉండగా దేవాది దేవుడు అంటున్నాడు, నేను వారికి ఆనందాన్ని కలగజేస్తాను, సంతోషాన్ని కలగజేస్తానని ప్రభు చెప్తున్నారు. కనుక ఈ ఉదయకాలశ్యంలో నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీవు ప్రభు దగ్గరికి వస్తే నీ దుఃఖాన్ని, నీ విచారాన్ని దేవుడు కొట్టివేసి ఆనందాన్ని కలగజేస్తాడు. కనుక ఈ ఉదయకాలశ్యంలో దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దానం మీ అందరి జీవితం నెరవేర్చి ఆయన మహిమను పొందుకునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతినికి స్తోత్రాలు. ఈ ఉదయకాలశ్యంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకై నీకు వందనాలు. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితం నెరవేర్చి మహిమను పొందుకోండి. బలహీనలు బలపరచండి, రోగులు స్వస్థపరచండి, ఆత్మకార్యాలు జరిగించండి తండ్రి. వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి, క్షేమమును ఆరోగ్యాన్ని దయచేయండి, శోధనలు సమస్యలన్నింటినీ తొలగించి మీరే మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికి తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.